నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్లో సీఎం కేసీఆర్ తో కలిసి అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా జాతీయ తెలంగాణ వజ్రస వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్థానిక ప్రజా ప్రతినిధులు మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన బీజేపీ నేతలు వీరనారి చాకలి ఐలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకుల డిమాండ్ రజాకాలర పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ తెలంగాణలో స్వతంత్రంగా బతుకుతున్నామంటే నాటి త్యాగజనుల ఫలమే అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు తెలంగాణ ప్రాంతం రాజరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనను సంతరించుకొని 75వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సంకల్పించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించుకుందాం ఏడాది పాటు కొనసాగనున్న ఈ వేడుకలను ప్రారంభం సూచకంగా ఈ నెల 16వ తేదీ నుండి 18 వరకు 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది ఇందులో భాగంగా సెప్టెంబర్ 16వ తేదీన శాసనసభ నియోజకవర్గ కేంద్రాల వారీగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని జాతీయత భావం ఉట్టిపడేలా త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ విజయవంతంగా నిర్వహించుకున్నాం ర్యాలీ ప్రాధాన్యతను గుర్తెరిగి విద్యార్థులు యువతీ యువకులు మహిళలు రైతులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మండలాల గ్రామస్థాయిల స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసుకున్నామన్నారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ గ్రామం వద్ద మొదటి దశ రాజేశ్వరరావుపేట వద్ద రెండవ దశ మరియు ముక్కాల్ వద్ద మూడవ దశ పనులు పూర్తయి కమిషనింగ్ చేయడం జరిగింది ప్రభుత్వం 892 కోట్ల రూపాయల అంచనాతో సారంగపూర్ సర్జిపూల్ వద్ద ప్యాకేజీ 20 కింద 3 పంపులు ఒక్కొక్కటి 30 ఎంవి మంజూరు కాగా పంపోజ్ బిగించే పనులు పురోగతిలో ఉన్నవి మంచిప్ప వద్ద ప్యాకేజ్ 21 లో భాగంగా సర్జిపూల్ నుండి నీటిని ఎత్తిపోయేటకు 2 పంపుల ఒక్కొక్కటి 30 ఎండబ్ల్యూ నిర్మాణం అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్లోని ఆదివాసీ బంజారా భవన్లో ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఆదివాసీ గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభించారన్నారు తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జాతీయ జెండా రెపరెపలాడింది ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ బంగారు తెలంగాణగా నేడు రూపొందనుందని చెప్పారు ఈ 75 వసంతాల వజ్రోత్సవాలు గత 2 నెలలుగా ఎంతో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ జావిద్బాయి స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా ఆర్మూర్ పట్టణ ప్రజలకు అదే విధంగా ఆర్మూర్ పట్టణ నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ గౌరవ ఎమ్మెల్యే గారి తరపు నుండి మా కౌన్సిల్ తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రజాకార పాలన నుంచి దేశానికి తెలంగాణకు స్వేచ్ఛ రావడం ఎంతో సంతోషకరమైన విషయమని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వజ్రోత్సవాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు Oh.
పాదారు 17 18 మూడు రోజుల్లో వజ్రోత్సవాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారి తరపున ఆర్మూర్ మండల ప్రజానికానికి తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకుందాం. ప్రజల మధ్య విచ్ఛిన్నకర శక్తుల్ని ఏరేద్దాం. వీరనారి చిట్యాల ఐలమ్మ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని, ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని రజక సంఘ సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో రజక సంఘాల ఆధ్వర్యంలో కోర్టు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్రగా ఊరేగించి అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ మాట్లాడుతూ, రజాకాల నుంచి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కొట్లాడి వీర మరణం పొందిన ఆమెపై టీవీ చర్చా కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రజక సంఘం ఊరుకోదని హెచ్చరించారు. తక్షణమే ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సమితి కో కన్వీనర్ భరచంద్ర, మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి నరేష్, యువజన అధ్యక్షుడు శ్రావణ్, హనుమంతు, శంకర్, గంగాధర్, కిషన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాష్ రెడ్డి దిష్టి బొమ్మను ఆర్మూర్లో దహనం చేయడం జరిగింది. అలాగే బీసీ సంఘాలందరూ కూడా స్పందించి సంఘాలందరూ సపోర్ట్ చేసి ముందు నిలవగానే కోరుకుంటున్నారు. యువతతో ధర్నాలు రస్తా రోకాలు చేస్తా పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అలాగే ఇతను బీజేపీ కార్యదర్శి కాబట్టి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా తక్షణమే స్పందించి అతని స్వారీ చెప్పించడం కానీ లేకపోతే అతన్ని క్రమశిక్షణయుతంగా అతన్ని పార్టీ నుండి సస్పెండ్. తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ యొక్క ఉద్యమాన్ని చిట్టెలక పైన పోరాటంగా మాట్లాడినటువంటి ప్రకాష్ రెడ్డి యొక్క బృహంకార మాటల్ని తెలంగాణ రజక సంఘాల సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ తెలంగాణ రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో ప్రకాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తక్షణమే ఈరోజు మీకు ఫైనల్ డెడ్ లైన్ పెడుతున్నాము. ఆ వాక్యాల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలా? తెలంగాణ యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75వ తెలంగాణ జాతీయ సమైక్య వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జడ్పీటీసీ సంతోష్, పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, తెరాస నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వజ్రోత్సవాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మరియు డైనమిక్ ఎమ్మెల్యే జీవనన్న మరియు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయేశ్వరన్న ఆదేశాల మేరకు ఆర్మూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఈరోజు ఏదైతే వజ్రోత్సవంలో భాగంగా నిన్న కూడా భారీ ర్యాలీగా నిర్వహించారో అలాగే ఈరోజు కూడా పార్టీ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయం కానీ జెండా ఫ్లాష్ డిస్ప్లే జరిగింది. గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో మరి జాతీయ పతాకాన్ని మరి పూజా నరేందర్ గారు స్థానిక అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి వారి నాయకత్వంలో మరి ఈరోజు జెండా పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. భావి తరాలకు గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క తెలంగాణ విలీనాన్ని మరి భావి తరాలు కూడా జరుపుకుంటాయని చెప్పేసి ఆశిస్తూ, ఇందుకు గాను మన కేసీఆర్ గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణను మరో జాపం చేయడానికి వారి గొప్ప ఆలోచనలు ముందుకు దూసుకెళ్తున్నారు. వీరికి ప్రజలందరూ అంటే తెలంగాణ ప్రజలు అందుకుంటున్న సంక్షేమ పథకాలు భారతదేశ ప్రజలందరికీ అందాలని, భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని రానున్న రోజుల్లో దేశక నేత ఇంకెవరు ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారే అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ భవనంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలను మన కేసీఆర్ గారు ప్రజలకు ఎంతో చేరువగా ఉండి ఎన్నో పండగలను సంతోషంగా జరుపుతూ పరిపాలనలో ఎలాంటి మంచి పరిపాలన అందిస్తున్న మన కేసీఆర్ గారికి మా తరపున అందరి తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని
కాంతి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఉపన్యాస పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతి పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర సంబరాలు చేసుకుంటుంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో మగ్గిందని, ఇండియన్ యూనియన్లో కలవడానికి ఏడో నిజం ఒప్పుకోలేదని, తన పాలన ఉన్న ప్రాంతాలను ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారని అన్నారు. ప్రజా పోరాటాలు ఆపరేషన్ ఫోల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక 13 నెలలకు హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసిందని విద్యార్థిని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంతి పాఠశాల కరస్పాండెంట్ కాంతి గంగారెడ్డి, డైరెక్టర్ శశాంక్, అకాడమిక్ ఇన్ఛార్జి ఫిలిప్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సామాజిక సేవకుడు కోటపాటి నరసింహనాయుడు జన్మదినం సందర్భంగా ఉత్తమ సేవా సంస్థ పురస్కారాలు అందజేయడం జరుగుతుందని కోటపాటి జన్మదిన వేడుకల సమితి కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు జక్కుల శ్రీధర్ బాలయ్యలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కోటపాటి జన్మదినం సందర్భంగా 25వ తేదీన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి విజయలక్ష్మి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం విజయలక్ష్మి గార్డెన్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసక్తి గలవారు రక్తదానం చేయాలని అన్నారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో ముందున్న వారికి ఉత్తమ సేవా సంస్థ పురస్కారాలు అందజేయడం జరుగుతుందని, యువకులు వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాల వివరాలు 18వ తేదీలోపు కమిటీ సభ్యులకు అందజేయాలని తెలిపారు. ప్రోత్సహించడం కోసం వాళ్ళకు ఒక అవార్డ్స్ కార్యక్రమాలు ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి ఒక నిర్వాహకుల కోసం కమిటీ చేశాను. వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే అనేక రకాలుగా సామాజిక సేవ చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, మరియు అలాగే ఆత్మ సబ్డివిజన్లోని యువకులు, యువజన సంఘాలు, యూత్ సంస్థలు ఏదైతే ఉంటాయో వారి యొక్క సేవలను గుర్తించి వారికి అవార్డు కూడా ఈ కోటపాటి నరసింహనాయుడు గారి జన్మదిన సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది. యువకులను ప్రోత్సహించి రక్తదానం చేయడం యొక్క ఇంపార్టెన్స్ కూడా అదేవిధంగా చూసుకునే విధంగా అవగాహన కల్పించాలని, పెద్ద మొత్తంలో యువకులను సమీకరించి రక్తదానం చేయాలని సంకల్పంగా పెట్టుకున్నాము. దానికి సంబంధించి ఉదయం వ్యాధి అవగాహన వ్యాధి కూడా ఉంటుంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ కళాశాల చైర్మన్, భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 8 సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో వజ్రోత్సవాలు నిర్వహించడం సరికాదని అన్నారు. కొన్ని పార్టీలకు భయపడి టీఆర్ఎస్ ఓటు బ్యాంకు కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు అల్జాపూర్ గంగాధర్, అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకుండా మేము నిర్వహిస్తాం ప్రభుత్వ పరంగా మోడీ గారు నిర్ణయించి ఈ సంవత్సరం ఈ యొక్క వేడుకల్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది. ఆ సెలవు క్షత్రియ విద్యా సంస్థని ఆపలేదు. బయటికి వచ్చి ఈ రకంగా విద్యార్థులంతా కూడా యొక్క నిర్వహణ ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. మీకందరికి కూడా మనసారా అభినందిస్తా ఉన్నాను. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిబాబా గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల వెంకటేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా నిజాం పాలకులను వ్యతిరేకించి ప్రత్యేక పోలీసు బలగాలతో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరిస్తున్నాయని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మజీద్, భగత్, అఖిల్, కార్యకర్తలు తదితరులున్నారు. చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి కోసం మత చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూడడం జరుగుతుంది.
అది వారి ఆటలు తెలంగాణ సమాజంలో సాగవు వాళ్ళు గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ సామరస్యంగా ఉంటున్నారు. 5వ సంవత్సరాన్ని భారతదేశంలో తర్వాత తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డిలు మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని సాహసాలు చేస్తూ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. భగవంతుడి ఆశీస్సులతో నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రానున్న కాలంలో తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆకులరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు యుగంధర్, విజయానంద్, వేణు నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ యొక్క భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికై ఆ భగవంతుడు అన్ని రకాలుగా శక్తియుక్తులను కల్పించాలని సందర్భంగా ఆ భగవంతుని కోరుతాం. మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఆశయం అఖండ భారతం. ఈ ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి మెజార్టీ అయిన ఈ హిందూ దేశాన్ని సెక్యులరిజం దేశంగా మార్చిన మరి పాలకులకు దానికి విరుద్ధంగా మరి మళ్ళీ హిందూ దేశంగా మరి ఆయన తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో 2014 కంటే ముందు ఈ యొక్క మద్దతు ధరలు 13 వడ్ల రేటు 1340 రూపాయలు ఉన్నటువంటి మద్దతు ధర ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశ రైతాంగాన్ని కోసం 2060 రూపాయలు ఒక క్వింటాల్కు వడ్లకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి 72వ జన్మదిన సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో వారికి అర్చన కార్యక్రమం నిర్వహించి వారు ఇంకా ఈ దేశానికి ప్రధానమంత్రిగా మునుముందు ఎన్నో సంవత్సరాలు కొనసాగి భారతదేశాన్ని అగ్రస్థానంలో చేర్చాలని కోరుకుంటూ వారు ఇంకా ఆయుష్తో నిండు ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని సిపిఐఎంఎల్ ప్రజాపంతా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకులు దేవరాం అధ్యక్షతన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో ఉన్న ప్రాంతాన్ని భారత ప్రభుత్వం ఆనాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో 50,000 మంది సైన్యం తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచివేసిందని, 4,000 మంది ఊచకోత కోసి ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. కమ్యూనిస్టులు నిర్బంధించి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వేలాది గ్రామాల మీద పడి ప్రజలను, దళాలను, రైతులను కాల్చి చంపారని తెలిపారు. హింసాకాండకు పాల్పడ్డ సెప్టెంబర్ 17 ఎప్పటికీ విద్రోహ దినమేనని అన్నారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట త్యాగాలను చూడకుండా విలీనం, విమోచనం, సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుపుకోవడం వాస్తవ చరిత్రను విస్మరించడేమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తెన్న, సురేష్, కిషన్, సుమన్, రమేష్, రాజన్న, గంగన్న, ఠాగూర్, అశోక్, శేఖర్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. మరి ఎవరిని మోసం చేయడానికి ఈ స్వర్ణోత్సవాలు చేస్తున్నారు? చరిత్రను వక్రీకరించడానికి తప్ప మరొకటి కాదు అనేది ప్రజల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేసినామని చెప్తున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు. మరి నిజంగా విముక్తం చేస్తే రాహుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని జైలు ఎందుకు పెట్టలేదు? అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడికి వచ్చి చర్చలు జరిపి ఆయనకు రాజ్ ప్రముఖ్ అనేటటువంటి బిర్రు ఇచ్చి ఎందుకు సన్మానించిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇండియన్ గవర్నమెంట్ 50,000 మంది సైన్యాన్ని పంపించి వాళ్లకు ఆస్తుల గ్యారంటీ ఇచ్చింది తప్ప, ప్రజల హక్కుల్ని బొంద పెట్టింది తప్ప మరొకటి కాదు. అందుకనే మేము విద్రోహ దినంగా మేము పాటిస్తా ఉన్నాం. చరిత్ర అదే చెప్తా ఉంది. ఓట్ బ్యాంక్ రాజకీయాల్ని, మతోన్మాద రంగం పూసే కుట్రల్ని ప్రజలు అర్థం చేసుకోవాలని. నిజాం పరిపాలన నుంచి విమోచనం పొంది 75 వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ అన్నారు.
ఆర్పూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విమోచన దినం పురస్కరించుకొని పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజాకాల పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణలో ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నాయకులు రాజారాం, పుల్కం వేణు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యం అని పెట్టి నిర్వహించడం ఇది ఎంతవరకు సమంజసం ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ముందు ఎన్నికలు ఉన్నాయన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు వచ్చిన కేసీఆర్, నీకు తెలియజేస్తున్న ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు సైతం ఈ యొక్క ఓటర్లే కాబట్టి హిందువులకు నువ్వు చులకనగా చేస్తే రాబోయే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండాగరం కామని సందర్భంగా తెలియజేస్తాం. మనము సమైక్యంగా భారతదేశంలో కలిసింది 1950 జనవరి 26 నాడు. ఇది తెలవక మీరు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు తెలంగాణ విమోచన దినంగా, తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా ఏదో పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ జరుపుతున్న తీరులో మీరు జరపాలా. అప్పటికన్నా చరిత్రను వక్రీకరించకుండా చరిత్రలో నిలిచే విధంగా మీరు వివరించాలి తప్పితే. ఆర్మూర్ పట్టణంలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అఖిల్కు 18వ వార్డు కౌన్సిలర్ వనంశేఖర్, 30వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి భాగ్య శివకృష్ణ యూ సభ్యులు కలిసి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వంతు ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బాలుడికి ఆపన్న హస్తం అందించాలని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కుక్కల దాడిలో తమ అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడని, 3.5 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. డబ్బులు లేక చికిత్స చేయించడం లేదని అన్నారు. ఇప్పటికే కొందరు ఆర్థిక సహాయం అందజేశారని, ఇంకా దాతలు ముందుకు వచ్చి తమకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్, శివప్రసాద్, మణిరాజ్ తదితరులున్నారు. ఇట్లా బాబుకి ఇట్లా కుక్కల వల్ల దాడి జరిగినప్పుడు మనం సహాయం చేద్దాం, ఆర్థిక సహాయం చేద్దాం, బాబు మరో మంచిగా హాస్పిటల్లో ఉంచుకొని మంచిగా జరగాలని మనసు కానీ చెప్పేసి స్పందించడం జరిగింది. నిన్న సాయంత్రము బాబుకు మా చేతనైనంత వరకు తోచింది ఒక 15,000 డబ్బులు బాబుకు అందించడం జరిగింది. బాబు కుక్క కరవడం వల్ల కొంచెం హాస్పిటల్లో చూపించడం జరుగుతుంది, కావున కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం మనీ ఖర్చు అవుతుంది, అందువల్ల కొంచెం సహకరించి మాకు కొంచెం డబ్బు సహకరించాలని. ఆర్మూర్ పట్టణంలోని మేరుసంఘ భవనంలో బీజీవైఎం ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన బీజేవైఎం బీజేపీ నాయకులతో పాటు పలువురు రక్తదానం చేశారు. అనంతరం బీజేవైఎం జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంజటి గంగాధర్, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం పట్టణ మండలాల అధ్యక్షులు ప్రశాంత్, నరేష్, బీజేపీ పట్టణ కార్యదర్శి ఆకుల రాజు, వేణు, శ్రీను, రాజేశ్వర్, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి విషయాల్లోనైనా యువమోర్చా కార్యకర్తలు ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ 3 నెలలకు ఒకసారి చేపట్టాలని కూడా దృఢంగా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, యువమోర్చా కార్యకర్తకి, బీజేపీ కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి వజ్రోత్సవాలను పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితం బానిస బతుకుల నుంచి ప్రస్తుతం తెలంగాణలో స్వేచ్ఛా బతుకుల వరకు తాము చేరుకున్నామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్య వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ హెచ్ఎంగా అవార్డును తీసుకున్న పచ్చలనడుకుడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో విశేషమైన కృషి చేసినందుకు గాను, విద్యార్థుల సంఖ్య పెంచినందుకు గాను, 10వ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను అవార్డు రావడం అభినందనీయమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తూ ఇంకా జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారెడ్డి, జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి వెంకటేష్ గౌడ్, పాఠశాల వార్డు మెంబర్ మైపాల్ గంగారాం తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు జయప్రకాష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రజక నాయకులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మను కించపరిచిన బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి వెంటనే తమ వాక్యాన్ని వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే రజకులంతా కలిసి వెంటనే ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున రజకులంతా గ్రామ గ్రామాన నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ రజకులు దేవేందర్, నర్సయ్య, మోహన్, బాలకృష్ణ, ప్రశాంత్, ప్రవీణ్, శ్రావణ్, భూపాల్, కార్తీక్, రవి, సాయినాథ్, కిరణ్, సురేష్, చింటూ, చరణ్ పాల్గొన్నారు. మేము నిరసనగా ఈరోజు ప్రకాష్ రెడ్డి బొమ్మను, దిష్టి బొమ్మ దహనం చేసినాము. అతను అనుచిత వాక్యాలు వాపసు తీసుకోవాలి, తీసుకొని క్షమాపణ చెప్పకుంటే గ్రామంలో గ్రామంలో మేము అన్ని ధర్నాలు చేస్తాము, లేకుంటే లేదంటే ఎవరినైనా మేము ఊరుకోము. వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ 75వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గడ్డం నర్సరెడ్డి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 నిజాం నవాబు పాలిస్తున్న రాచరిక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛావాయులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఆపరేషన్ పోలో ద్వారా హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసుకుని హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్రాన్ని అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు భాగ్య, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, ప్రెసిడెంట్ నరేందర్, టౌన్ బీసీ మండల ప్రెసిడెంట్ రమణ, కోఆపరేటివ్ డైరెక్టర్ రాజేందర్ కిషన్, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంగయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ, నాడు 3000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని నిజాం పరిపాలనలో ప్రజల్ని రాచి రంపాన పెట్టిన నాటి నిజాం పాలన నుంచి నేడు విముక్తి పొంది స్వేచ్ఛగా బతుకుతున్నామని చెప్పారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు నాటి రజాకాలు పూర్తిగా ద్రోహం చేశారని అన్నారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే తరహాలో నడుస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డెమోక్రసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజుగా కొనసాగించిందంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో విమోచన కాదు, విలీనం కాదని చెప్పేసి భావిస్తున్నాం. ఇలా టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదాన్ని నమ్మకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఏకైక మార్గంగా వీళ్ళందరూ కూడా పాలక వర్గ దోపిడి వర్గాల ఏజెంట్లుగా మనం గుర్తించి మనం అందరం కూడా మన బతుకుల్లో మార్పు రావాలంటే తప్పకుండా పోరాటం చేయాల్సిందే. ఆ పోరాట మార్గంలో మనం ముందుకు సాగి న్యూ డెమోక్రసీ జెండా కింద ముందుకు సాగి ఈ సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని చెప్పి బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భూస సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, వార్డు సభ్యులతో కలిసి స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి వారు చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత సెప్టెంబర్ 17 1948 రోజున హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనమైన రోజున తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. జాతీయ జెండాను ఎగరవేస్తూ గ్రామంలో పండగ వాతావరణం తలపించేలా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో నిజాం విమోచన స్వాతంత్ర అమృతోత్సవ సమితి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ డాక్టర్ వసంతరెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వసంతరెడ్డి మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను మరోమారు ప్రజలకు తెలియజేశారు.
అలనాడు నైజాం పాలనలో కొందరు నైజాం పాలకులు ప్రజలని వేధించేవారని, వారి ఆగడాలను తట్టుకోలేక వారిపై తిరగబడి చెట్టుకు కట్టేసి కొట్టిన జ్ఞాపకాలు పలువురితో పంచుకున్నారు. తెలంగాణ ప్రజల పోరాటాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరత్వం తోడై నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్లో విలీనమై స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఈరోజు ముమ్మాటికి తెలంగాణ విమోచన దినమని సర్దార్ వల్లభాయ్ పటేల్ను మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రమేష్, చారి, సాయి, నరసయ్య, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకే మన స్థిరమైపోయే లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గర్తించారు. అది మన దౌర్భాగ్యం. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున కూడా మన తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇప్పటికి కూడా. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశామని తెరాస మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం తెలిపారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానందం మాట్లాడుతూ, తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన ఒకరికి సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాగా లబ్ధిదారునికి పంపిణీ చేశామన్నారు. బాల్కొండ నియోజకవర్గంను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, పేదలకు అండగా ఉంటున్నారని అన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ, కష్ట సమయాల్లో అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు చేసినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతున్నామని, వచ్చే ఎన్నికల్లో మంత్రి వెంటే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, సర్పంచ్ భాను, ఖ్యాతం దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు భువనగిరి రమేష్, తెరాస నాయకులు అంజిరెడ్డి, మురళి, రాజు, అశోక్ యాదవ్, గంగాధర్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తి నిజమైన స్నేహితుడు. కావున భవిష్యత్తులో ప్రశాంత్ రెడ్డి గారి విజయానికి మా వంతు కృషి చేసి, ఇంటింటికి ప్రచారం చేసి మన ప్రశాంత్ రెడ్డి గారి విజయంలో మా వంతు పాత్ర పోషిస్తాము. అంతేకాకుండా తెలంగాణలో చాలా మంచి పనులు చేస్తున్నారు. టీఆర్ఎస్ మంచి పనులు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి మళ్ళీ అధికారంలో ఉండాలని. మోర్తాడ్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల బీజేపీ అధ్యక్షుడు పుప్పాల నరేష్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశామన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణ భారతదేశంలో విలీనమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశామని, ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు కుప్పాల నరేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రశాంత్, బీజేపీ నాయకులు దేవేందర్, సాయన్న, ప్రకాష్, లక్ష్మీ నరసయ్య, రాజేష్, శేఖర్ రెడ్డి, అజయ్, మహేష్, రాజేష్, ఎర్రన్న తదితరులు ఉన్నారు. భారతదేశంలో తెలంగాణ ఏనాడైతే విముక్తి జరిగిందో ఆ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలి. రానున్న రోజులలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, లేదంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ రోజు వార్తల్లో హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో కలిసి అమరవీరులకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఘనంగా జాతీయ తెలంగాణ వజ్రోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్థానిక ప్రజాప్రతినిధులు. మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వహించిన బీజేపీ నేతలు. వీరనారి చాకలి ఐలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకుల డిమాండ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.